హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ యొక్క కొత్త సంవత్సరంలో విడుదలవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం అనేది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది ఇందులో గ్రూప్ వన్ పోస్టులే రెండు వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా చూపించారు గ్రూప్ టూ పోస్టులు వెయ్యి పోస్టులు ఉన్నట్లుగా చూపించారు ఇంకా ఉన్నటువంటి పోలీస్ పోస్టుల్లో మొత్తం ఎనిమిది వేల పోస్టులుంటే అందులో ఎస్ఐ పోస్టులే ఆరు వందల పోస్టులు ఉన్నట్లుగా మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా కానిస్టేబుల్ పోస్టులుగా ఉన్నట్లుగా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో దీనితో పాటు తెలంగాణలో విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్ల వివరాలు కూడా రావడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ వీడియోస్ చేయడానికి ఫ్రెండ్స్ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కంప్లీట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త సంవత్సరం కొలువుల వసంతం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కొత్త సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగార్థులకు కొలువుల వసంతంగా మారనుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో ప్రభుత్వ నియామకాల దిశగా కసరత్తు ప్రారంభమైందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగాలతో పాటు వైద్య శాఖలో భారీగా కొలువుల భర్తీ జరుగుతోంది వీటితో పాటు త్వరలో మెగాడిఎస్సి పోలీసు శాఖలో వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది ఇటు తెలంగాణలోనూ ఉద్యోగాల నియామకానికి కదలిక మొదలైంది దీంతో రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా కొలువుల ఆశలు అడియాసలై నిరుత్సాహానికి గురి గురైనటువంటి నిరుద్యోగులకు నూతన సంవత్సరం కొత్త ఆశలు స్థిగురింపజేస్తోంది అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ నోటిఫికేషన్లకు సంబంధించి వివరాలు ఒకసారి చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ముందుగా డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి నిర్వహించి పదిహేను వేలకి పైగా టీచర్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు ఈ మెగా డిఎస్సి ద్వారా భారీ సంఖ్యలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖలో జనవరిలో వేల సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఇటు తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్నటువంటి ప్రభుత్వ నియామకాల్లో తాజాగా కదలిక కనిపిస్తోంది అని రాష్ట్రంలో యాభై వేలకి పైగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ పోస్టులు ఏపీకి సంబంధించి పోలీస్ పోస్టులు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేశారు ఏపీ పోలీస్ విభాగంలో ఎనిమిది వేలకి పైగా పోస్టుల భర్తీకి జనవరిలో ప్రతి క్రియ ప్రారంభించనున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి ప్రకటించారు వీటిలో ఆరు వందల వరకు ఎస్ఐ పోస్టులు మిగిలినటువంటివి కానిస్టేబుల్ పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో రానున్నటువంటి కొద్ది నెలల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది ప్రస్తుతం గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి మెయిన్స్ పరీక్షలు ముగిశాయి వాటి ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఆ ప్రక్రియను పూర్తి చేయగానే గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు వీటి ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టుల సంఖ్యపై స్పష్టత లేకపోయినా గ్రూప్ వన్కి సంబంధించి రెండు రెండు వందల పోస్టులు అలాగే గ్రూప్ టూ స్థాయిలో వెయ్యి వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ విధమైనటువంటి పోస్టులు ఉన్నాయి దీనితో పాటు ఏపీ వైద్య శాఖలో ఇప్పటి వరకు ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పేసి చెప్తున్నారు ఇంకా మిగిలినటువంటి పోస్టులను కూడా నిరంతరాయంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా పదిహేను వేల టీచర్ పోస్టులు ఉన్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జిటి పోస్టులే తొమ్మిది వేలకి పైగా ఉన్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మిగతావి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే మిగిలినటువంటి పోస్టులన్నింటినీ కూడా త్వరలో డిఎస్సి ద్వారా ఈ యొక్క భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడైతే క్లియర్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా పోలీసు జాబ్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనందరికీ తెలిసిందే మొత్తం ఇరవై వేల వరకు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఇందులో నాలుగు వందల ఇరవై ఐదు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానిస్టేబుల్ స్థాయిలో సివిల్ విభాగంలో ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు పోస్టులు తర్వాత ఏఆర్ విభాగంలో ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇంకా స్పెషల్ పోలీస్ విభాగంలో చూసుకున్నట్లయితే మూడు వేల ఏడు వందల పోస్టులు ఉన్నట్లు ఇక్కడ చూపించడం జరుగుతోంది ఇంకా బెటాలియన్స్ చూసుకున్నట్లయితే ఐదు వందల అరవై ఒకటి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వచ్చేసి మూడు వందల ఇరవై వరకు ఖాళీలు ఉన్నట్లుగా వీటికి సంబంధించినటువంటి భర్తీ చేయబోతున్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో స్థానిక సంస్థల్లో పురపాలికల్లో కానీ పట్టణాభివృద్ధి శాఖలో కానీ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఉంది వీటిని కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు ఇంకా సంక్షేమ శాఖ చూసుకున్నట్లయితే వేలకి పైగా పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు బీసీ గురుకులాల్లో మూడు వేల ఐదు వందలకి పైగా ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఉన్నాయి ఇంకా రెండు వందల వరకు సంక్షేమ వసతి గృహ అధికారుల పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఇంకా గిరిజన ఆశ్రయ పాఠశాలల్లో సుమారు వెయ్యి పోస్టులు గిరిజన గురుకులాల్లో పద్నాలుగు వందల పోస్టులు జీసీసీ కార్పొరేషన్ ఇతర విభాగాలు కలిపి నాలుగు వేలకి పైగా ఖాళీలను గుర్తించినట్లు తెలుస్తోంది అదేవిధంగా ఎస్సీ సంక్షేమ శాఖలో రెండు వేలకి పైగా అలాగే మైనార్టీ శాఖలో పదిహేను వందల అధ్యాపక పోస్టులు భర్తీ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అని చెప్పేసి ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ విభాగాలు సంస్థల్లో సైతం ఖాళీల భర్తీకి చర్యలు మొదలయ్యాయి ఇప్పటివరకు పలు కార్పొరేషన్లు సహకార సంస్థలన్నింటిలో కలిపి దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవైకి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా వర్గాల నుంచి సమాచారం అయితే రావడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో యాభై వేల పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ పోస్టులే ఎనిమిది వేల పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అందులో ఆరు వందల పోస్టులు వచ్చేసి ఎస్ఐ పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మిగిలినటువంటి ఏడు వేల నాలుగు వందల పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే డిఎస్సికి సంబంధించి పదిహేను వేలకి పైగా పోస్టులని భర్తీ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధమవుతోంది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ రెండు వందల పోస్టులు గ్రూప్ టూ వెయ్యి పోస్టులు ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా కొత్త సంవత్సరంలో ఈ పోస్టుల భర్తీ జరిగితే కనుక నిరుద్యోగులకి నిజంగా చాలా మంచి జరిగినట్లు అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తుంది సో ఈ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ సమాచారం వచ్చినా కూడా మన ఛానల్ అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్